సాగుతుంది. కుక్క పిల్లను తీసుకుపోతాం, గొర్రె పిల్లను తీసుకుపోతాం అంటే ప్రతి ఒక్కరు కనపడిన వాళ్ళందరూ ఏంట్రా ఎవరోడా నువ్వు, ఇదేంటిది కుక్క పిల్లను తీసుకుపోతున్నావు అంటే ఒకటి చెప్తే నేను తెలివైన వాడిని అది గొర్రె పిల్ల అన్నాడు. రెండో వాళ్ళు చెప్తే చెప్తే మళ్ళా చూస్తున్నాడు, మళ్ళా నిర్ధారించుకుని ముందు పోయాడు. మూడోసారి చెప్తే వీడికి అనుమానం వచ్చింది. నాలుగోసారి అంటే ఇది కుక్క పిల్లంగా పారేసి వెళ్ళిపోతాడు. అది పందాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. కానీ కరడు కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వేళ్ళు, విశాఖపట్నాన్ని దోచేసినటువంటి దొంగలు వేళ్ళు, వీళ్ళు వదిలిపెట్టే సమస్య ఉండదు. ఏం భయపడవలసిన అవసరం లేదు. మీ మనోభావాలకు అనుగుణంగా ప్రయత్నం చేస్తాను, పనిచేస్తాం. నేను ఏదైతే హామీ ఇచ్చాను సూపర్ సిక్స్ అవన్నీ చేపిస్తాం. అది చేయించడమే కాదు, ప్రతి ఒక్క కుటుంబానికి నేను అండగా ఉంటా, చేయించే బాధ్యత నాది. ఇప్పటికే మీరు చూశారు 30 రోజులు కూడా కాలేదు, వచ్చిన వెంటనే నేను చెప్పిన ప్రకారం పింఛన్లు పెంచాం. 3000 రూపాయలు ఏ 4000 రూపాయలు చేసి ఏప్రిల్ ఇస్తామని, 7000 రూపాయలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. అది పేదవాళ్లపై నుండే ప్రేమ. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే మా తమ్ముళ్లకు ఉద్యోగాలు లేవంటే మెగావడ్డీ వేసి హామీ ఇచ్చాం. మొదటి సంతకం పెడతానని చెప్పాను, మొదటి సంతకం పెట్టాను, క్యాబినెట్ మొదటి క్యాబినెట్ లో పెట్టాను. ఆమోదించి నోటిఫికేషన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. మూడోది, మీ భూములన్నీ కొట్టేయాలనుకున్నాడు. కొట్టేయాలనుకుంటే నేను ఆ రోజు హామీ ఇచ్చాను, మీరు ఏం భయపడద్దండి, ఇది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది, జగన్ వేసిన పెద్ద స్కెచ్ ఇది, దీన్ని ఇమీడియట్ గా కంట్రోల్ చేస్తా, రద్దు చేస్తానని చెప్పి రద్దు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నా క్యాంటీన్లు 180 క్యాంటీన్లు 183 ఉన్నాయి. ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తాం, పేదవాడికి అన్నం పెడతాం. పేదవాడికి అన్నం పెడితే సహించలేని మనస్తత్వం ఈ ఆయన పేరు కూడా నేను చెప్పకూడదు, ఇప్పుడు చెబితే చాలా చిన్నగా ఉంటుంది. అలాంటి వ్యక్తి వీళ్ళంతా సైకో. మా తమ్ముళ్ళు ఇంకా మర్చిపోలేదు, మర్చిపోతే భయంకరం. నేను మొన్న కూడా చెప్పా, నేను అందరితో మాట్లాడుతున్న ప్రపంచం అంతా, అందరూ మీరంటే మాకు అభిమానం ఉంది, మీ మీద నమ్మకం ఉంది, మేము